ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమదైన రీతిలో సినిమాలు చేస్తూ భారీ రేంజ్లో రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారనే విషయం తెలిసిందే. సినిమా 90% హీరో మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వారు కోరిన రెమ్యునరేషన్ అందిస్తూ ఉన్నారు మేకర్స్. సౌత్ ఇండియాలో 50 నుంచి 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ఇక సినిమా ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరగడంతో హీరోల రెమ్యునరేషన్స్ కూడా చాలా కీలక పాత్ర వహిస్తున్నాయి. మన దేశంలో హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే హీరోకి ఖచ్చితంగా ప్రభాస్ పేరే ముందు వినిపిస్తుంది. బాహుబలి తర్వాత అన్ని పాన్ ఇండియా సినిమాలే వచ్చాయి. ప్రభాస్ నుంచి అద్భుతమైనటువంటి బిగ్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. బడ్జెట్ ఎక్కువ, మార్కెట్ కూడా ఎక్కువగానే వసూళ్లు తీసుకువచ్చింది. సో నిర్మాతలు కూడా ఎంతైనా ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చారు. మొత్తానికి ఇప్పుడు అత్యంత ప్రెస్టీజియస్గా తెరకెక్కిన కల్కి సినిమాలో చాలామంది స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు. వీళ్ళ రెమ్యునరేషన్ల గురించి కొన్ని నెంబర్స్ అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ను అందుకుంటూ ఉన్నారు. ఇక పాన్ ఇండియాలో కూడా తన 1 హీరోగా కొనసాగుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం 100 నుంచి 160 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కలికి కూడా సుమారు 160 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందిందనే వార్త వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తున్న దీపికా పదుకునే సుమారు 10 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకుందట. ఇక బిగ్ బి అమితాబ్ బచ్చన్ 12 కోట్ల రూపాయల వరకు అందుకున్నారని తెలుస్తోంది. ఇక కమల్ హాసన్ విషయానికి వస్తే ఆయనకి ఈ సినిమాలో దాదాపు 15 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ నలుగురికి కలిపి 170 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ రూపంలో వెళ్ళింది. మిగిలిన ఆర్టిస్టులందరికీ కలిపి మరో 20 నుంచి 25 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందినట్టు తెలుస్తోంది. ఇక 600 కోట్ల రూపాయల సినిమా బడ్జెట్లో నుంచే డైరెక్టర్ కూడా రెమ్యునరేషన్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ వైజయంతి మూవీస్ ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్ అల్లుడే నాగ అశ్విన్ కాబట్టి వాళ్ళ హోమ్ బ్యానర్లోనే సినిమా చేస్తున్నారు కాబట్టి ఆయన రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ఎందుకంటే వచ్చిన లాభాలు మొత్తం వారికే ఉంటాయి కాబట్టి. అయితే ఈ సినిమాకి హైప్ చాలా బాగుంది. వసూళ్లు ఏ రేంజ్లో తీసుకువస్తుందో చూడాలి. మరి మీరు కూడా కలికి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా? మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి. టాలీవుడ్ బాలీవుడ్ స్టార్ నటులతో కల్కి సినిమాను రూపొందించారు. ఇక 2 పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. మొదటి పార్ట్ని జూన్ 27 రిలీజ్ చేయనున్నారు.